నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో కొలువు తీరిన సర్కార్, 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం. ఏపీలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ, పవన్ లోకేష్ కు కీలక శాఖలు అప్పగించే ఛాన్స్. సాయంత్రం తిరుమలకు చంద్రబాబు, సీఎం హోదాలో శ్రీవారి దర్శనం. కేసరపల్లిలో మెగా నార కుటుంబాల సందడి, చిరంజీవి పవన్ చేతులు పట్టుకొని మోదీ అభివాదం. జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం సీరియస్, వర్షాకాలంలో ముందస్తు చర్యలు సరిగ్గా లేవని ఆగ్రహం. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, పేపర్ 1లో 67%, పేపర్ 2లో 34% ఉత్తీర్ణత. జమ్మూ కాశ్మీర్ లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం, 3 రోజుల్లో 3 సార్లు దాడులు. పార్లమెంట్లో సరికొత్తగా ఎన్నికైన 18వ లోక్సభ ఈ నెల 24న తొలిసారి కొలువు తీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. జూలై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్ కూడా 24వ తేదీనే ప్రారంభం కానున్నట్లు వివరించారు. జూన్ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్లకు ప్రభుత్వ రోడ్ మ్యాప్ ను ఆమె వెల్లడించనున్నారు. అనంతరం రాష్ట్రపతి గత ప్రభుత్వ విషయాలను, విజయాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తొలి పార్లమెంట్ సెషన్లో ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు ఎన్నికల్లో బీజేపీ ఈసారి 240 సీట్లో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాలపై జేడీయూ, టీడీపీతో కలిసి ఎన్డీఏ సర్కార్ను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవలే ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. देश के जनता ने जो निर्देश दिया है उस निर्देश का पालन करना है. जिसको सरकार में बैठ करके काम करने का संदेश और निर्देश जनता ने दिया है उसको सरकार अच्छी तरह से चलाना है. जिसको विपक्ष के भूमिका निभाने के लिए निर्देश दिया है उसको सकारात्मक विपक्ष का भूमिका निभाना है. चाहे पक्ष हो विपक्ष हो, सबका योगदान चाहिए पार्लियामेंट चलाने के लिए. पार्लियामेंट में हर एक मेंबर का रोल है. छोटे छोटे पार्टी
भले ही एक सांसद एक ही एमपी हो, उनका भी उतना ही रोल है। ఏపీలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్ నాయుడు, నాదండ్ల మనోహర్ సహా మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపులపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కూటమిలో ఉన్న జనసేన బీజేపీకి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే జనసేన కీలక శాఖలను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. హోం, ఆర్థిక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ శాఖలు సీనియర్లకు కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కేబినెట్ లో కొత్త వారే అధికంగా మంత్రులు అయ్యారు. మొత్తం 24 మందిల్లో 17 మంది కొత్త వారు తొలిసారి మంత్రులు కాగా వీరిలో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక, హోం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలను కీలకంగా చెప్తారు. అయితే ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తిగా రేపుతుంది. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు లేకపోవడం వల్ల ఆర్థిక శాఖ ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. శివాని, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 24 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణ స్వీకారం పూర్తైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు మంత్రులకు శాఖల కేటాయింపు దృష్టి పెట్టడం జరిగింది. ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో ఈసారి కేవలం 10 మందికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పదవులు సృష్టించుకోవడం జరిగింది. అందులో కొల్లు రవీంద్ర కావచ్చు, అచ్చెన్ నాయుడు కావచ్చు, నారాయణ లాంటి వాళ్ళు, అదేవిధంగా లోకేష్ లాంటి వాళ్ళు 10 మంది మాత్రమే తిరిగి మంత్రి పదవులు దక్కించుకున్న పరిస్థితి ఉంది. ఈసారి కేబినెట్ లో దాదాపు 17 మంది కొత్త వారు ఉన్నారు. దాంతోపాటు అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సత్యకుమార్ కేబినెట్ లో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూడా కేబినెట్ లో చేరారు. సో పదవుల కేటాయింపులో కూడా 3 పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు సీనియారిటీ చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు పదవుల కేటాయింపులో ఆయా పార్టీలకు ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను ప్రేజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు పదవులు కేటాయించే అవకాశం ఉంది. ప్రధానంగా సీనియర్లకు కీలక శాఖలు అప్పగించే విషయంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే
చేస్తారని కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంటుంది నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎట్లాంటి సేకరణ ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని కూడా ప్రధానంగా దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం తో పాటు కీలక పదవి ఇవ్వడం అనేది గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఏ శాఖ ఇస్తారనేది కూడా వెయిట్ చూడాల్సి ఉంటుంది. గతంలో హోంశాఖ వంటి కీలకమైన శాఖల్లో డిప్యూటీ సీఎం గా పనిచేసిన వారు తీసుకోవడం జరిగింది. అయితే జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటుంది నేపథ్యంలో ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. దీంతో శాఖల కేటాయింపులో ఖచ్చితంగా ఆ పార్టీ కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం ఒకరికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఆ ఒక్క మంత్రికి కూడా కొంత ప్రాధాన్యవంతమైన శాఖను ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కోరే అవకాశం ఉంటుంది. మరోవైపు గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసినటువంటి వారిలో చాలా మంది ఈసారి కేబినెట్ లోకి రాలేదు. కొత్తవారు చాలా మంది రావడం జరిగింది. కొద్దిమంది సీనియర్లు వచ్చారు కాబట్టి ఆ సీనియర్లో గతంలో కీలక శాఖలు నిర్వహించిన వారు ఉన్నారు కాబట్టి తిరిగి వారికి ఆ శాఖలు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. గతంలో లోకేష్ చంద్రబాబు ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తారు. గతంలో ఆయన పంచాయతీ రాజు, అదేవిధంగా ఐటీ లాంటి కీలక శాఖలు నిర్వహించడం జరిగింది. నారాయణ లాంటి వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కీలక శాఖను కూడా నిర్వహించారు. సో ఇప్పుడు తిరిగి వారికి ఆ శాఖలు కేటాయిస్తారా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు ఆర్థిక శాఖ అనేది చాలా ముఖ్యమైన శాఖ, ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామంటూ అనేక రకాలైనటువంటి హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అంటే కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లాంటి అనేక కీలక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నింటినీ అమలు చేయాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పోయేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించే వారికి ఈ శాఖను అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక శాఖగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఆనం రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ కట్టబెట్టే అవకాశం ఉందని అయితే ప్రచారం జరుగుతుంది. కానీ చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు చాలా మంది ఈసారి కేబినెట్ లో కొత్త వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళు వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా వాళ్ళకున్నటువంటి అనుభవానికి తగ్గట్టుగా శాఖలను కేటాయించాలని కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ శాఖ ఇస్తే సమర్థవంతంగా పనిచేయగలుగుతారనే దానిపైన కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు కేబినెట్ కూర్పు పూర్తయినప్పటికీ కూడా శాఖల కేటాయింపు అనేది కొంత కీలకంగా మారింది. ఒకవైపు పార్టీలో సీనియర్లకి మంత్రి పదవులు తక్కువ మందికి రావడం జరిగింది. మరోవైపు ఇది ఎన్డీఏ కూటమి కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా కొన్ని కీలకమైన శాఖలు అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు అయితే చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు శాఖల కేటాయింపుకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. శివాని. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు. ఆయన రాత్రికి కుటుంబ సభ్యులతో సహా తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకుంటారు. చంద్రబాబు దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు తిరుపతి టీడీడీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. We'll be right back.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అయితే ఈ సందర్భంగా మోదీని హక్ చేసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఏపీ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ నారా కుటుంబం సందడి చేశారు. చిరంజీవి రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మోదీ మెగా ఫ్యామిలీతో మాట్లాడడం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చేపట్టుకొని వేదికపై మరోవైపు ఉన్న చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. మెగా బ్రదర్స్ చేతులను పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ. ఇదే సమయంలో తమ్ముడిని చూసి చిరంజీవి సంతోషానికి అవధుల్లేవు. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు ముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్. ఏపీ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కార్యక్రమం మొదలు నుంచి వెళ్లే వరకు ఆయన ఒక్కొక్కరిని పలకరించిన తీరు ఆకట్టుకుంది. వేదిక మీద వచ్చిన సమయంలో అందరికీ అభివాదం చేశారు. అక్కడే ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన తర్వాత వేదిక పైన ఉన్న అతిథులందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబును హత్తుకొని శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి మొదలుకొని రజనీకాంత్ ఆయన సతీమణి, బాలకృష్ణ, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన సతీమణిని పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు భావోద్వేగానికి గురయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నకు పాదాభివందనం చేశారు. చిరంజీవి తమ్ముణ్ణి ఆత్మీయంగా హక్ చేసుకొని ఆ సీన్ ఆకట్టుకుంది అందరినీ. పవన్ సతీమణి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని అభివాదం చేయడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తండ్రి చంద్రబాబు దగ్గర ఆశీర్వాదం కోసం వెళ్తే ఇది చూసిన లోకేష్ సతీమణి బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వాదం అందించారు. చెల్లిని ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. ఇక కేసర్పల్లి సభా వేదికపై బాలకృష్ణ సందడి మామూలుగా లేదు. కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకు చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. కనిపించిన సినీ రాజకీయ ప్రముఖులను పలకరించారు. We'll be right back.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కుమ్ములాటాలపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. గవర్నర్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరై తమిళసాయి సౌందరరాజన్ ఈ సందర్భంగా తమిళసాయితో మాట్లాడారు అమిత్ షా. అయితే వెంకయ్యనాయుడు అమిత్ షాకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్న తమిళసాయిని వెనక్కి పిలిపించి దాదాపు నిమిషం పాటు మాట్లాడారు అమిత్ షా. అయితే ఈ సమయంలో అమిత్ షా కాస్త సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. తమిళనాడు అన్నమలైతో గొడవ పడవద్దని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో చిచ్చు పెట్టాయి. అన్నమలై, తమిళసాయి సౌందరరాజన్ మధ్య విభేదాలు ముదిరినట్టు కొన్ని సంఘటనలు స్పష్టం చేశాయి. ఇరువురు మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం బురద చల్లుకుంటున్నట్లుగా కొన్ని పోస్టులు చూసాం. అయితే తమిళసాయి సౌందరరాజన్ ఇటీవల మాట్లాడుతూ బీజేపీకి సంఘ్ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై పెద్ద రచ్చ జరిగింది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుచు సురియా శివ తమిళసాయి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఓటమికి అన్నమలై కారణమని కొందరు ఆరోపించారు. ఇక మరోవైపు తమిళసాయి పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తారని మరికొందరు మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారాలు అన్నీ బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఏపీలో తనకు ఎదురైన తమిళసాయిని అమిత్ షా సీరియస్గా మందలించినట్లుగా కనిపిస్తోంది.